kind of abduction? What is this? What is this? Every day, this is another day for you? మీరు కూర్చోరా మండి, మీ రైట్ ఇది కాదు. అప్పుడు ఏమని మీ ఓటర్ని విడిపోతే అది మీ రైట్ అలాంటి పదండి. మాట్లాడేది కరెక్ట్ కాదండి. ఏం ఎవరి టైం పోడియం చూడలేదు. కూర్చోండి కూర్చోండి, మీరు మాట్లాడండి. అధ్యక్ష 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 పొద్దున్నుంచి చూస్తూ ఉన్నాము అధ్యక్ష, పొద్దున్నుంచి చూస్తూ ఉన్నాము. ఉద్దేశపూర్వకంగా మొత్తము సభనంతా కూడా సభను డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు అధ్యక్ష వాళ్ళ కుటిలమైన రాజకీయం ఇక్కడ కనపడుతూ ఉంది అధ్యక్ష. వాళ్ళ కుటిలమైన రాజకీయము, వాళ్ళ స్వార్థంతో కూడిన రాజకీయం ఈరోజు కనపడుతుంది అధ్యక్ష. వాళ్ళు శాసనసభకు వస్తుండేది ఏదే గాని ఇక్కడ ప్రజల పట్ల ఏదన్నా గాని డిస్కస్ చేయాలని గాని డిబేట్ చేయాలని గాని చట్టాలు తయారు చేయాలని గాని సవరించాలని గాని ఆలోచన లేదు అధ్యక్ష. ప్రజల పట్ల ఉన్న విషయాలు చర్చించాలని ఆలోచన లేదు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా చూడండి అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు గారిని పైకి ఎక్కించడము, దాని ద్వారా వాళ్ళ కుటిలమైన రాజకీయం ఇక్కడ అర్థమవుతూ ఉంది అధ్యక్ష. ఇక్కడ అంత మటుకు తెలివి లేని వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా అధ్యక్ష, నిన్న అనవసరంగా అధ్యక్ష, నిన్న అనవసరంగా పాపము ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఒక మైనారిటీ సభ్యులు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయనను బెదిరించినారు అధ్యక్ష అనవసరంగా. ఈ రోజు కూడా మళ్ళీ అధ్యక్ష ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష హౌస్ ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష, వాళ్ళందరినీ కూడా కూర్చోమని అధ్యక్ష. వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ ప్రభుత్వము ఉపితంతో ఉన్నప్పుడు ఈ విధంగా డిస్టర్బ్ చేయడం చాలా అన్యాయం అధ్యక్ష. అక్కడ అధ్యక్ష అధ్యక్ష అక్కడ వాళ్ళు చాలా వాళ్ళ దుర్బుద్ధి అక్కడ అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ అంత మటుకు ఆలోచన తెలియలేని వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అది ఏమనుకుంటున్నారు మీరు? ఆడియో మీరు వెళ్ళి కూర్చోండి. మీరు కూర్చోండి, ఇస్తానో లేదు ఎందుకంటే మీరు ఊరికే ఇచ్చేస్తున్నారు. మీరు ఇక్కడ నిలబడి ఒక కిట్టి ఇచ్చి చదువు, ఇక్కడ నిలబడి ఫ్యాబ్రిక్ చదువు. ఏమనుకుంటున్నారు మీరు? కూర్చోండి ఆడియో, కూర్చోండి అచ్చిం గారు, వెళ్ళి కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు ఇక్కడి నుంచి డిక్లేర్ చేస్తే ఏమీ ఇవ్వను, ఏదీ చేయను. అవులాంగ్ ఇవ్వను, ఇక్కడ ఇది పద్ధతి కాదు, ఇది అర్హత ఇదా. మీరు శాసనసభ్యులే అర్హత ఇదా. పోడియం చుట్టుపట్టడం మీ అర్హత, పోడియం చుట్టుపట్టడం మీ హక్క. కూర్చో, మీ స్థానంలోకి వెళ్ళి మీ వాటర్ని బలంగా విడిపించండి. ఎల్లవాళ్ళే ఇస్తాను, మీరు ఎల్లప్పుడు ఇస్తాను. మీరు వెళ్ళండి. కరెక్ట్. ఎస్ అబ్బాయి చౌదరి గారు చెప్పండి. అధ్యక్ష, వీళ్ళకి ఎంతసేపు కూడా రైతుల మీద కానీ ఏక్వా రైతాంగం మీద కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు అధ్యక్ష. ఎంతసేపు ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి ఆ జూమ్ కాల్లోకి వచ్చి మాట్లాడాలనే ఆలోచన తప్ప ఇక్కడ సభలో మాకు అవకాశం, కొత్తగా ఎన్నుకున్న మాకు ఎప్పుడో ఒకసారి 5 నిమిషాల అవకాశం వస్తుందో అధ్యక్ష, దాన్ని కూడా వీళ్ళు కాల రాస్తూ ఎప్పుడు మాకు అవకాశం వచ్చినా కూడా ప్రజల్లోకి మేము చెప్పే స్టేట్మెంట్ వెళ్ళకూడదని ఒక భావంతో ఎప్పుడు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోదామా, జూమ్ కాల్లోకి వచ్చింది లెక్చర్ ఇద్దామనే తప్ప ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో అవకాశం మాకు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు అవకాశం వస్తే కూడా వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎంతో ముఖ్యమైనది యాక్వా రంగం, ఒక బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలోకి తీసుకువెళ్ళాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాలతో ఎంతసేపు కూడా వీళ్ళ యెల్లో మీడియాలో కనిపించాలని భావనతో ఏదో విధంగా ఈరోజు బయటకు వెళ్లాలని ఆలోచన తప్ప ప్రజల సమస్యలను లేవనెత్తాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. కమింగ్ టు సబ్జెక్ట్ అధ్యక్ష, ఈరోజు ఇందాక మేము చెప్పినట్టుగానే యాక్వా రంగంలో ఒక బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తూ ఈరోజు నిజంగా మనం గర్వపడాలి అధ్యక్ష. మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న రిసోర్సెస్ కి ఈరోజు 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అధ్యక్ష. అదేవిధంగా యాక్వాకల్చర్ లో సుమారు 195,000 హెక్టార్ల్ని
మన రాష్ట్రంలో ఆక్వా కల్చర్ లో పండిస్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అంతే కాకుండా నిజంగా మనకి ఇన్లాండ్ కల్చర్ ఫిషరీ రిసోర్సెస్ అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష. 2,67,00,000 హెక్టార్లే కాకుండా ముఖ్యంగా అధ్యక్ష మా అవకాశం మాట్లాడాలని తప్ప ఇలా కాదు, ఇలా కాదు, వెళ్ళని కూర్చోండి, వెళ్ళి కూర్చోండి మాట్లాడతాం, ఇది కాదు, ఈ విధంగా మాట్లాడతారా? ఏం మీరేమైనా చిన్నపిల్లలా? ఏమనుకుంటున్నారు మీరు సభని? కుదరదు, వెళ్ళి కూర్చోండి. సభను ఆర్డర్లో పెట్టి నడిపించాలనే మా అభిప్రాయం. మీరు డిజార్డర్లోకి వచ్చి మీరు ఇది చేయండి అవి చేయండి అని డిక్టేట్ చేస్తే ఐ డోంట్ ఫీల్ యూ. 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉందని మేము అదృష్టంగా భావిస్తూ ఉంటే అధ్యక్ష, కోస్ట్ లైన్ అదృష్టంగా భావిస్తూ ఉంటే వీళ్ళ లోకేష్ బాబు ట్వీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ట్విట్టర్ బాబు ఈయన కోస్ట్ లైన్ గురించి మేము ఆలోచిస్తూ ఉంటే కోస్ట్ లైన్ ఈజ్ వనరబుల్ టు సైక్లోన్స్ అండ్ నేచురల్ డిజాస్టర్స్ అన్నారు అధ్యక్ష. అని అటు రెండు నిమిషాలు కోస్ట్ లైన్ ఈజ్ సైక్లోన్స్ నేచురల్ డిజాస్టర్స్ కూడా ఈ కోస్ట్ లైన్ ఉండటం వల్ల వస్తుందన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈయన ఇంకొక ఇదే ట్విట్టర్ లో ఈయన చెప్తూ ఉన్నారు అధ్యక్ష, శ్రీశ్రీ అనే స్విట్జర్లాండ్ కంపెనీ ఉంది ఇన్సూరెన్స్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు చెప్పే ఈ నేచురల్ డిజాస్టర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది అని వీళ్ళు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. వీళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి వీళ్ళు కొన్ని సినిమాలు చూసినట్టున్నారు అధ్యక్ష. గోపాల గోపాల అనే సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ గోపాల గోపాల మూవీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పవన్ కళ్యాణ్ అదేవిధంగా వెంకటేశ్వర్ నటిస్తూ ఉంటారు అధ్యక్ష. ఆ యాక్ట్ ఆఫ్ గాడ్ లో నేచురల్ డిజాస్టర్ ద్వారా ఇల్లు కూలిపోతే దానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనుకునే వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు. అలాంటి అంతేకాకుండా ఇంకా ఆపరేషన్ దుర్యోధన చూసినట్టున్నారు అధ్యక్ష. జీహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ కోస్టల్ లైన్ ఉంటే బాధపడుతున్నారు, ఈ కోస్టల్ లైన్ సముద్రాన్ని హైదరాబాద్ కు పట్టుకెళ్తామని చెప్పి మేనిఫెస్టోలో ఏమన్నా వీళ్ళు తెలుగుదేశం నాయకులు పెట్టుకున్నారేమో, ఆపరేషన్ దుర్యోధన సినిమా వీళ్ళు చూశారేమో అనిపిస్తూ ఉంది అధ్యక్ష. వీళ్ళు చేసే ప్రవర్తన చూస్తూ ఉంటే అధ్యక్ష, నిన్న మా గౌరవ మినిస్టర్ గారు కన్నబాబు గారు నేను ఒక మొన్న ఒక విషయం చెప్పారు అధ్యక్ష, వరదలు వస్తే మేము కానీ మా శాసనసభలు కానీ మా మంత్రివర్యులు కానీ అందరూ కూడా ఆ వరదలు చూడటానికి వెళ్తే వీళ్ళు కూడా వచ్చారు అధ్యక్ష. ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో వరదలు వచ్చింది దెందలూరు నియోజకవర్గంలో అయితే అక్కడికి నేను మన మినిస్టర్ గారు అందరం కూడా వెళితే వీళ్ళు ఆ తెల్లారికి వచ్చింది కైకలూరుకు వచ్చారు అధ్యక్ష. కైకలూరులో వీళ్ళు చెరువులో నుంచుని వీళ్ళు ఒరి నాట్లు పట్టుకుని వీళ్ళకి చెరువుకి పొలానికి తేడా తెలియకుండా ఈ రోజు మన ట్రాక్టర్ తోటం గురించే కాదక్ష, చెరువుకి పొలానికి కూడా తేడా తెలియకుండా అక్కడేదో నష్టం జరిగిందని మాట్లాడిన వ్యక్తులు వీడు అధ్యక్ష. అధ్యక్ష 40 ఏళ్ల అనుభవం అని ఈయన చెప్తూ ఉంటారు అధ్యక్ష. కానీ గతంలో ఆక్వా కల్చర్ లో ఈయన మాట్లాడుతూ 60% ఆఫ్ 60% ఆఫ్ ఆక్వా ఫార్మర్స్ ని ట్రేస్ చేయలేక 60% ట్రేస్ చేసాం, 40% ట్రేస్ చేయలేకపోతున్నాం, ఎలా చేయాలో కూడా మాకు ట్రేసబిలిటీ తెలియట్లేదని గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఇదే మేము ఈరోజు నిజంగా గర్వపడుతూ ఉన్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి రైతు భరోసా కేంద్రాలను పెట్టి వన్ స్టాప్ షాప్ గా రైతులకు ఆక్వా రైతులకి అందరికీ కూడా ఒక వన్ స్టాప్ షాప్ గా ప్రకటించడమే కాకుండా 725 మంది విలేజ్ ఫిషరీ అసిస్టెంట్స్ ని సెలెక్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతాంగాన్ని అందరినీ కూడా ఈరోజు ఏ విధంగా వాళ్ళకి వన్ స్టాప్ షాప్ గా వాళ్ళని అక్కడ జనతా బజార్లు పెట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా అక్కడే వాళ్ళు అమ్ముకునే విధంగా చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మామూలప్పుడు అందరూ కూడా చెప్తుండే కానీ కోవిడ్ సమయంలో ఆక్వా రైతాంగం ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా గౌరవ అధ్యక్ష, కోవిడ్ సమయంలో నిజంగా ఆక్వా రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఎప్పుడూ లేని విధంగా స్ట్రీమ్ ఫార్మర్స్ అందరూ కూడా నష్టాల్లో ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా ఎప్పుడు చరిత్ర లేని విధంగా వాళ్ళకు కూడా ఎంఎస్పీ ప్రకటించి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా ఆ ప్రాసెసర్స్ తో ఎక్స్పోర్టర్స్ తో మాట్లాడిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే చెందుతుంది అని చెప్పి కూడా ఈ రోజు సమావంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు ఆక్వా రైతాంగం బాగుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పవర్ టారిఫ్ కన్సెషన్ వల్లే, నిర్ణయం వల్లే ఆక్వా రైతాంగం ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ గత ప్రభుత్వంలో 3.86 రూపాయలు ఉన్నదాన్ని ఈ రోజు 1.50 రూపాయలకే తీసుకొచ్చి అదే విధంగా తీసుకురావటం వల్ల 53,000 మంది ఆక్వా ఫార్మర్స్ 720 కోట్ల రూపాయల సబ్సిడీ, ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రం 720 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా సబ్సిడీ
ఆ యాక్వా రైతాంగం కోసం ప్రకటించిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి కూడా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఈ యాక్వా రంగాన్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి, బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ల్యాబ్స్ పెడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ల్యాబ్స్ తీసుకువస్తూ దాన్ని సుమారు 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా గొప్ప నిర్ణయం అధ్యక్ష. అధ్యక్ష, అదే విధముగా అతి ముఖ్యమైనది అధ్యక్ష, మనసున్న మహారాజ్గా సార్ 2 మినిట్స్ సార్, మనసున్న మహారాజ్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మత్స్యకారు భరోసా అని చెప్పి దాని ద్వారా గతంలో 4000 ఉన్నదాన్ని ఈ రోజు 10000 రూపాయలకు తీసుకువెళ్ళడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఆ ఫిషింగ్ బోట్స్ కి కూడా వాళ్ళందరికీ కూడా లీటర్ కి బెనిఫిట్ ఇస్తూ సుమారు 21134 బోట్లకు కూడా ఈ రోజు 6 రూపాయల నుంచి 9 రూపాయల పర్ లీటర్ ఇస్తున్న ఘనత, సబ్సిడీ డీజిల్ ఆయిల్ లో సబ్సిడీ ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అధ్యక్ష. అధ్యక్ష, దీనంతటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది కాంపెన్సేషన్ టు జీఎస్పీసీ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో ఓఎన్జీసీ పెట్టడం వల్ల అక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో ఈస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోయామని చెప్పి సుమారు 14615 ఫ్యామిలీలు ఇబ్బంది పడుతూ ఉన్నాము, మాకు డబ్బులు రావాల్సి ఉండి మా కాంపెన్సేషన్ ఆ గత ప్రభుత్వంలో ఇవ్వలేదని చెప్పగా రాష్టం ఎంత ఆర్థికంలో ఇబ్బంది ఉన్నా మనసున్న మహారాజు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి 78000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఆ సొమ్ము ముందు ఇచ్చేయండి అని చెప్పిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా యాక్వా రంగాన్ని ముందుకు తీసుకువెళ్తూ అంతేకాకుండా ఈ బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ ని కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు 1510 కోట్ల రూపాయలు ఫిషింగ్ హార్బర్స్ నెలకొల్పి ఫేజ్ 1లో 4 ఫిషింగ్ హార్బర్స్ ని, ఫేజ్ 2లో కూడా 4 ఫిషింగ్ హార్బర్స్ ని కూడా నెలకొల్పిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుందని మీకు తెలియజేస్తూ అధ్యక్ష, ఇంత గొప్ప బిల్లులు ఈరోజు ఎందుకంటే యాక్వా ఏపీ ఫిష్ ఫీడ్ కానివ్వండి, ఏపీ ఆక్వాకల్చర్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి, ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే ఇప్పుడు ఎక్స్పోర్ట్ లో ఎంతో ఎక్స్పోర్ట్ మనం పంపించే వెరైటీలో క్వాలిటీ ఉంటేనే అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు అధ్యక్ష. అన్రెగ్యులేటెడ్ గా ఉన్నదాన్ని ఈరోజు రెగ్యులేటెడ్ గా తీసుకువస్తూ ఈ హ్యాచరీస్ అన్నింటినీ కూడా ఒక సర్టిఫికేషన్ విధానాన్ని తీసుకువస్తానని క్వాలిటీ ఇంత చక్కటి శాసనసభలో ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా ఎవరైతే ఈరోజు యాక్వా రైతాంగం ఉందో ఒక విజ్ఞప్తి అధ్యక్ష, నేను కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యునిగా సుమారు 100000 హెక్టార్లు అక్కడ పండిస్తూ ఉన్నారు కాబట్టి యాక్వా ఫార్మర్స్ కి కూడా అగ్రికల్చర్ ఫార్మర్స్ కి ఏవైతే బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ని యాక్వా ఫార్మర్స్ కి కూడా వీలైతే ఎక్స్టెండ్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నిర్ణయం వల్ల ఇంత చక్కటి క్వాలిటీ సీడ్ క్వాలిటీ దొరుకుతుందని, అదేవిధంగా క్లోజింగ్ రిమార్క్స్ గా మన యాక్వా యూనివర్సిటీ ఎప్పటి నుంచో పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా అక్కడ ఉన్న శాసనసభ్యునిగా నిజంగా ఈరోజు గర్వపడుతూ ఉన్నాం అధ్యక్ష. గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2015లో యాక్వా యూనివర్సిటీ వచ్చేస్తుంది అని చెప్పి అయ్యో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి అయిపోయాక ప్రకటిస్తానన్నారు అధ్యక్ష. 2018 అయిపోయింది, 2019 వచ్చింది, కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్వా యూనివర్సిటీని మా పశ్చిమ గోదావరి జిల్లాలో పెడతానని చెప్పినందుకు మా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అందరి తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే సుమారు 4000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 12400 మంది గ్రాడ్యుయేట్స్, 22000 మంది డిప్లొమా హోల్డర్స్ 2030 లోపల మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న యూనివర్సిటీ నుంచి రాబోతూ ఉన్నారని తప్పకుండా యాక్వా రంగానికి మంచి భవిష్యత్తు ఈ రాష్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలతో తప్పకుండా బ్లూ ఎకానమీని మరింతగా ఇంప్రూవ్ చేసి తప్పకుండా ఎకానమీని రీజనరేట్ చేసి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ని కూడా పెంచే విధంగా కృషి చేస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన మీకు అదేవిధంగా అధ్యక్షులకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.